హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ హ్యాపీనెస్. అందరు ఎలా ఉన్నారు? బేసిక్ కొరియన్ లాంగ్వేజ్ సిరీస్ స్టార్ట్ చేశాం కదా, హోప్ మీకు ఈ వీడియోస్ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో నేను 5 వర్డ్స్ నేర్పించాను, ఈరోజు ఇంకొక 5 వర్డ్స్ నేర్పిస్తాను. లాస్ట్ టైం వచ్చి మనము హలో, గుడ్ బై, థ్యాంక్ యూ, సారీ, ఎక్స్క్యూజ్ మీ ఏమంటారో తెలుసుకున్నాము. ఈరోజు ఇంకొక 5 వర్డ్స్ అన్నమాట. ఈరోజు వర్డ్స్ వచ్చి నైస్ టు మీట్ యూ, కంగ్రాచులేషన్స్, హ్యాపీ బర్త్డే, నో, ఇట్స్ ఓకే. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ వర్డ్ వచ్చి కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ని చుక్కా హే చుక్కా హమీద అనొచ్చు అనమాట. చుక్కా హే అన్నది మనము ఎవరైనా పిల్లలకి చెప్పేటప్పుడు లేదా ఫ్రెండ్స్కి విష్ చేయాల్సి వచ్చినప్పుడు చెప్తాము. చుక్కా హే ఓ. ఫార్మల్ మీటింగ్స్లో కంగ్రాచులేట్ చేయాలంటే చుక్కా హమ్మీద అనాలి. చుక్కా హమీద. నెక్స్ట్ వర్డ్ వచ్చి హ్యాపీ బర్త్డే. సెంగిల్ చుక్కాయో, సెంగిల్ చుక్కా హమీద అనొచ్చు. సెంగిల్ అంటే బర్త్డే అనమాట. బర్త్డేకి కంగ్రాచులేట్ చేస్తున్నాం కాబట్టి సెంగిల్ చుక్కా హమీద, సెంగిల్ చుక్కా హేయో అనొచ్చు. సెంగిల్ చుక్కా హేయో. సెంగిల్ చుక్కా హమ్మిద. నెక్స్ట్ వర్డ్ వచ్చి నో. మనకన్నా చిన్నవాళ్ళకి చెప్పాలంటే అని అని చెప్పచ్చు, పెద్దవాళ్ళకైతే అనియో అన్యో రెండు యూజ్ చేయొచ్చు అనమాట. అని. అని. అనియో. అన్యో. అనియో. అన్యో. అన్యో. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకేకి క్వెంచెస్ మీద క్వెంచనాయో. ఇప్పుడు మనం బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరైనా మనకి సీట్ ఆఫర్ చేశారనుకోండి కూర్చోమని, నో ఇట్స్ ఆల్ రైట్ అనాలనుకుంటే అని కించెస్ మీద అనొచ్చు అనమాట. క్వెంచెస్ మీద. మనం బయట ఎక్కడైనా నడుస్తున్నప్పుడు ఎవరికైనా చేయి తగిలింది అనుకోండి, వాళ్ళు మనకి సారీ అంటే మనం ఇట్స్ ఆల్ రైట్ అనాలంటే క్వెంచనాయో. లాస్ట్ది నైస్ టు మీట్ యూ. మనం ఫార్మల్ మీటింగ్స్లో చెప్పాలంటే మన్నసో పంగప్స్ మీద, లేదంటే మన్నసో పంగవాయో. ఫార్మల్ మీటింగ్స్లో మన్నసో పంగప్స్ మీద అనాలి.
మన్నాసో పంగప్ సుమిత మన్నాసో పంగప్ సుమిత మన్నాసో పంగప్ సుమిత మన్నాసో పంగప్ సుమిత అదే ఫ్రెండ్స్ని ఎవరినైనా కలిసినప్పుడు నైస్ టు మీట్ యు అని చెప్పాలంటే మన్నాసో పంగవాయు అంటే సరిపోతుంది. మన్నాసో పంగవాయో మన్నాసో పంగవాయో మన్నాసో పంగవాయో మన్నాసో పంగవాయో. ఇవి ఈరోజు 5 వర్డ్స్. అన్నీ ఒకరోజే చెప్పినా సరే కన్ఫ్యూజన్గా ఉంటుందని నేను 5 వర్డ్స్ నేర్పిస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.